గారితో తగు పడ్డవన్నమాట ఆయనతో కాదు ఆయన సిద్ధాంతంతో అయినా ఓడిపోయాను ఆయన ప్రశ్నలకు నాకు సమాధానమే దొరకలేదు నేను పుస్తకాలతో మనం నేర్చుకున్న దానికి జీవితంతో ఆయన చదువుకున్న దానికి సముద్రానికి ఒడ్డుకి ఉన్నంత తేడా ఉంది ఆ అయినా కన్నవర్తో తగులేమిటి సార్ నేను ఇప్పుడు అలా పోటి పడను బాబు మా నాన్నగారు ఉన్నప్పుడు వారేనా చెబితే అలా చేసేదాన్ని నేనేదైనా చెబితే ఆయన వినేవారు ఒక్క క్షణం కూడా నన్ను చూడకుండా ఉండలేకపోయేవారు అందుకే నాకు తెలిసి తెలియని రోజుల్లోనే మా నాన్నగారు పోయినా ఇప్పటికీ వారిని మర్చిపోలేకపోతున్నాను వారి ఫోటోకి దండం పెట్టుకోని గాని వీధిలోకి రాలేకపోతున్నాను అలాగే మా అమ్మ కూడా నాకు తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా తల్లే తండ్రి పెంచుతోంది నేనే తన జీవితమై బ్రతుకుతోంది భర్తతో ఉంటూ పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసిన సీతా మహాలక్ష్మి కంటే భర్త పోయాక బిడ్డతో వనవాసం చేస్తున్న నా తల్లి ఎంతో గొప్పది సాగర్ అందుకే మా అమ్మ ఏం చెబితే అదే నాకు వేదవాకు నాకే కాదు ఎవరికైనా తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవాలు అలాంటిది నువ్వు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి మీనా అదృష్టవంతురాలివి నువ్వు మాత్రం లేనిపోయిన ఆలోచనలతో తెగితేగిన సమస్యలతో గుర్రపాటు చేసుకుంటావు అమ్మా తల్లి మళ్ళీ మొదలు పెట్టావా టీచింగ్ నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండకపోతే టీచింగ్ ఏ మూడంకే నాకేం కాలేదుగా క్యారియర్ అదే పర్వాలేదు దెబ్బేం తగలేదుగా ఆంటీ నేను సాగర్ని సాగర్ ఆంటీ బాబు ఆంటీ ఎంత పెద్దవాడి అయిపోయావు ఇలా కూర్చో కూర్చో ఈ ప్రక్కనే ఉన్న వసంత ఆంటీ దగ్గరికి మధ్య వచ్చాను అప్పుడు నువ్వు ఇలాగే ఏ స్విమ్మింగ్ కు వెళ్ళుంటాను నా బాల్యం అంతా విదేశాల్లో గడిచిపోయింది కదా బాబు నా అనేది మిగలకపోయినా ఈ స్విమ్మింగ్ సన్ బాత్ నన్ను విడిచిపెట్టడం లేదు కానీ నువ్వు నన్ను ఎందుకు విడిచొచ్చావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు కారణం
మీ నాన్నగారి తండ్రి వచ్చే గుడికే కొడుకు వచ్చాడు ఆ తండ్రి చదివేబడే కొడుకు చదవడు కదా మన వ్యవహారం సాగర్కి తెలిసిందన్నమాట అతని వ్యవహారం నాకు తెలియండి నేను చూసుకుంటానన్నానగా ఓకే కానీ వాడి న్యాయం ధర్మం పిచ్చి కుదర్చిపోయి నువ్వే వాడి పిచ్చిలో కొట్టుకుపోయావు సుమా పట్టుకోవడానికి మీరున్నారుగా తోకలు తక్కువగానే కోతులు మూకే అమ్మా మంగళగిరి గారు మీ కుక్కను కట్ చేశానండి నన్ను కరవు కదా లేకపోతే మిమ్మల్ని కుక్కలా కరిచిందబ్బా కరవడం మానేసినప్పుడు కరిచిందండి నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళం ఆ తేడా నీ జాతికి లేదు కదా అయినా నీకిదేం బుద్ధి వచ్చిన వాళ్ళందరినీ కరుస్తుంటే మన వ్యాపారం దెబ్బతిరిపోదు ఇది భూత్ అనుకుంటున్నారేమో మా తాతయ్య దీవ లమ్మంటే నీటి ఎందు జా అంటే పుట్టినది కనుక లంచ అంటే లక్ష్మీదేవి అన్నమాట నీ ఆలోచన చూస్తుంటే సినిమా కథలు అలటానికి పనికొస్తామనిపిస్తుంది కవిత్వం గడ్డనుకొని గాడిదలని పడి మేడు మొదలెడితే అలా నీ శకల మార్వే ఏ నిర్మాత అయినా చూస్తే మద్రా శత్రులు పోతాడు నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళ నాయమ్మ నాయక్క నా పెళ్ళం అవుతుందండి నెమ్మదిగా మాట్లాడికే ఓర్చుకోవాలి అబ్బా ఈ మాత్రానికే పెద్ద బాధపడిపోయినట్టు నా అందమంతా ఈ వెంట్రుకలే కదండి జీవితంలో మారరు మారలేరు నా మనసు ఎప్పుడూ నీకు ఇచ్చేశాను లావండి మనసు అనేది పదుగురికి పంచేది కాని ఒక్కరికే ఇచ్చేది కాదు ఎంతగా ఉంది తల్లి తండ్రి భార్య బిడ్డ స్నేహితులకి అందరికీ పంచాలి అందరికంటే నిన్నే ఎక్కువగా చూస్తున్నానుగా ఊపిడి గత్తులానేగా ఊరంట వెళితేనే పెంపుడు కుక్క గొలుసు పేరంటానికి వెళితేనే ఆడదానికి పుస్తలు కావాలి కాని మంచం దగ్గర మంచం మీద ఉండేవాళ్ళకి ఎందుకు అని కుక్కతో పోల్చారన్నమాట అది కాదు అయితే దాంతో కాపురం చేసేవాళ్ళే ఉంటారు ఇలా కోపం వచ్చినా మోజు తీరిపోయినా వీధిలోకి విసిరేయకుండా విసిరేసినా బ్రతకడానికి డబ్బు కావాలి కాని లైసెన్స్ వెళ్ళేందుకు మీకు న్యూసెన్స్ తగ్గిద్దామని సాగర్కి న్యూస్ సెన్స్ తెప్పిద్దామని అక్కడ కూడా ఒప్పుకున్నాడు మన పెళ్లికి తండ్రి పెళ్లికి కొడుకును ఒప్పించారు మీరెందుకు ఒప్పుకోరు పాపిల్ని కూలిపోతే అందంగా ఉండే కొత్తిల్ని కట్టుకోవడం లేదు లావణ్య బిడ్డ పోయినా మరో బిడ్డను తెచ్చి పెంచుకోవచ్చు డబ్బంతా పోయినా మళ్లీ కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక్కసారి పరువు పోతే మాత్రం మళ్ళీ సంపాదించుకోలే ఆలోచించుకో తాటి చెట్టు నీడ నీడా కాదు ఉంచుకున్నవాడు మొగుడు కాదు అని ఆమెకి తెలియదా తగిలించుకోవడం సులువే గాని వదిలించుకోవడం కష్టమని అతనికి తెలియదా వస్తున్నా వస్తున్నా
ట్రీట్మెంట్ పూర్తి కాలేదుగా అయితేనేమి అవకపోతేనేమి అది పోతేనేమి మీరు పోతేనేమి తరుస్తుందండి నాకు భయం అండి ఏమండి మాయలు పత్తి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం మీ కుక్కలో ఉందండి అమ్మో కుక్క వచ్చేసింది అన్నమండి అమ్మో అమ్మో ఆంటీతో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను సాగర్ ఆంటీ ఆ మేడపైన ఉన్నాను ఎవరు ఏం చేస్తుంటుంది పెళ్ళైందా నెల దాటినా మీ నాన్నగారు రాలేదంటే వారు మారనట్టి నువ్వేం కంగారు పడకు ఆంటీ నేను వెళ్ళొస్తాను నీ గర్ల్ ఫ్రెండ్ తో స్నేహం కొరకే కాదు ప్రేమ వరకు వెళ్ళావన్నమాట నమస్తే ఆంటీ ఓ నమస్తే అంకుల్ ఉన్నప్పుడు నాన్నగారితో తరచు వచ్చేవాడు ఇప్పుడు ఇద్దరు రావడం కరువు అయిపోయింది అబ్బాయి అదేం లేదంటీ రా బాబు అవును మీనా ఏది నిన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళిందబ్బా బహుశా బీచ్ లో ఉండొచ్చు వస్తా ఆంటీ ఇదిగో